సూర్యునిపై అద్భుత దృశ్యం ఒకటి కనిపించింది. సూర్యుని ఉపరితలం మీదుగా ఒక పాము జరజరా పాకుతూ వెళ్తున్న దృశ్యం కలువిందు చేసింది. ఏంటి, సూర్యుణ్ణి ఓరకంట చూడటం కూడా సాధ్యం కాదు, అలాంటిది సూర్యుడిపైన పాము కనిపించడం ఏంటి అని అనుకుంటున్నారా? అవును, యూరోపియన్ ఆర్బిట్ ద్వారా సూర్యునిపై ఈ విచిత్రమైన ఘటన కనిపించిందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పేర్కొంది. అయితే అది సూర్యుని అయస్కాంత క్షేత్రం గుండా వెళ్తున్న చల్లటి వాతావరణ వాయువుల గొట్టంగా పేర్కొంది. అది చూడటానికి అచ్చం భగభగ మండే సూర్యుడి ఉపరితలంపై పాకుతున్న పాములా కనిపిస్తోంది. కాగా దీన్ని పాము రూపంలో ఉన్న ప్లాస్మా అని, అది సూర్యునిపై ఒకవైపు నుంచి మరోవైపుకు అయస్కాంత క్షేత్రం ఫిల్మెంట్ను అనుసరిస్తుందని స్పేస్ ఏజెన్సీ తెలిపింది. అక్టోబర్ 12 సోలార్ ఆర్బిట్ సూర్యుని వైపు ప్రయాణించినప్పుడు ఈ అరుదైన దృశ్యం చూడగలిగామని మల్లాద్ స్పేస్ ఏజెన్సీ సైన్స్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్త డేవిడ్ లాంగ్ తెలిపారు. అదీకాక అయస్కాంత క్షేత్రం వక్రీకృతమైంది కాబట్టి ఈ దృశ్యాన్ని చూడగలిగామని అన్నారు. ఇదిలా ఉంటే సోలార్ ఆర్బిట్ ఫిబ్రవరి 2020 ప్రారంభమైంది. ఇది అమెరికా స్పేస్ ఏజెన్సీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీల ఉమ్మడి ప్రాజెక్టు.